సార్ రైట్ రైట్ సో ఫైనల్గా ఈ టాపిక్లో శ్రవణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ స్టాండ్ ఎందుకంటే ఆయన తీసుకోవాలి స్టాండ్ ఇక ఆ స్టాండ్ ఆయన అసెంబ్లీలో చెప్పు వచ్చింది అదే కదా నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను ఈ కౌరవ సభలో నేను గౌరవ సభనే సృష్టిస్తాను అని కదా చెప్పొచ్చారు ఈ శాండ్ తీసుకోవాల్సిందే ఈ శాండ్ని ఆయన చెప్పే మాటని ఆ మాటల వెనుక లోతుని మీరు 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 కూడా ఇందాక అన్నారు నిగూఢమైన అర్థం ఉంది దీంట్లో అని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది అర్థం చేసుకునే దిశగా ప్రజల ఆలోచన ఉందా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఆత్మాభిమానం ఉన్న మహిళ తల్లి కావచ్చు భార్య కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా ఆత్మాభిమానం ఉన్న భర్త ఎందుకంటే ఇలాంటి నాయకులు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ప్లీజ్ వికే గారు ఒక్క అంశం మనం గమనించాలి తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు ప్రజలకి నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్న పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసినటువంటి పార్టీ ఈ రోజు మార్పు కోరుకుంటంలో ప్రజలకి పరిపాలన తెలియదు అని కాదు పరిపాలన చూశారు ఒకసారి ఇంటికి పంపించారు ఇంకోసారి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా వేశారు సో ఇక్కడ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏదో చేస్తారని చూడటం అని కాదు ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విమర్శ చేసుకోవాలి స్టాండులు తీసుకోవటాలు లేకపోతే ఏదో మాటలతోటి కుదరదు కొన్ని వర్గాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దళితులు ముస్లింలు మైనార్టీలు క్రిస్టియన్లు కొంచెం దూరమైన సందర్భంలో ఎందుకు దూరమైనారు వాళ్ళందరినీ దగ్గర చేర్చుకునే స్టాండ్ వీళ్ళకి ఉండాలి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే పరిపా పనిచేస్తే కుదరదు కింద స్థాయి నాయకత్వం మిడిల్ స్థాయి నాయకత్వం సెకండ్ గ్రేడ్ నాయకులు అందరూ కూడా పనిచేయటం లేదు కాబట్టి ఆయన ఈ రోజు ఇచ్చారు మీరు చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో నేను గెలవలేను ముఖ్యమంత్రి లేవు మీరు అందరూ కూడా ఇంటికి పోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త పనిచేయండి ప్రజల కోసం విశ్వాసం కోసం ఒక్కొక్క ఫైనల్గా చెప్పేస్తాను వికే గారు ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతని ఎలా తను మరల్చుకోవాలి అనేది పూర్తిగా తెలుగుదేశం కోర్టులో బాలు ఉంది ఆ బాల్ని వాళ్ళు మరల్చుకొని వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోటి అమ్మ ఎక్కి పోయి మళ్ళీ తెచ్చుకుంటారా లేదా మేమే గెలుస్తాము అని చెప్పేసి వాళ్ళ మాటలు వేళ్ళ మాటలు వినేసి డప్పాలు కొట్టుకొని ఇంట్లో కూర్చుంటారా ఇట్ ఈస్ దెమ్ టు డిసైడ్ ప్రజల దగ్గర అయితే మాత్రం వ్యతిరేకత ఉంది ప్రజా వ్యతిరేకత ఉంది ప్రజా వ్యతిరేకత తోటి వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది జవహర్ గారు వన్ మినిట్ ముగించండి కంక్లూడ్ చేయండి జవహర్ గారు